హలో ఫ్రెండ్స్ రిజ్వాన్ హియర్ చాలామంది నా వీడియోస్ చూసి ఎక్స్పోర్ట్స్ నేర్చుకుంటున్నారు ప్లస్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా చాలామంది కలుస్తున్నారు వచ్చి కలిసి మీటింగ్ చేసుకుంటున్నారు మరి వాళ్ళకు కూడా మేము ఐడియాస్ ఇవ్వడము వాళ్ళకు బయర్స్ ఇవ్వడం చేస్తున్నాము మీరు కూడా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇంతకుముందు వీడియోలో నేను కొద్దిగా ప్రోడక్ట్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఎలా బ్రాండింగ్ చేయాలి దాని గురించి చెప్తున్నాను అయితే కంటిన్యూస్గా ఆ వీడియో చూడనట్టయితే మీరు ఆ వీడియో కూడా చూడండి నెక్స్ట్ ఈ వీడియోలో నేను మీకు కొద్దిగా కలర్స్ గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు చాలామంది ఎలా చేస్తారంటే ఒక ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతారు అయితే రెడీ అయిన తర్వాత దానికి ప్యాకేజింగ్ అయితే చేయాలి కదా దానికి ఒక కవర్ పెట్టాలి అందంగా మరి మ్యాటర్ అనేది అంతా డీటెయిల్గా రాయాలి అంతా చేయాలి ఆ కవర్ పెట్టేటప్పుడు దాని మీద బ్రాండింగ్ కవర్ పెట్టేటప్పుడు ఎలాంటి కలర్స్ని యూటిలైజ్ చేయాలి అది మీరు ఇక్కడ నేర్చుకోబోతున్నారు ఇప్పుడు యాక్చువల్లీ ఏమవుతుందంటే మనము ఇండియాలో ఉంటే మనం ఇండియన్ కల్చర్ ప్రకారము కొన్ని కలర్స్ అనేవి మన మైండ్ సెట్లో అనేవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఏదైనా పెళ్లి సందర్భంగా చూసినట్టయితే ఏం జరుగుతుందంటే మనం రెడ్ కలర్ రోజెస్ కావచ్చు రెడ్ కలర్స్ కావచ్చు పింక్ కలర్స్ కావచ్చు ఇలాంటి కలర్స్ అనేవి ఎక్కువ శాతం యూజ్ చేస్తుంటాం కానీ అలాగే కొన్ని బ్యాడ్ సందర్భాలు జరిగినప్పుడు ఏం చేస్తామంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తాము బ్యాడ్ టైమ్స్లో ఏం చేస్తామంటే కొన్ని వైట్ కలర్స్ యూజ్ చేయడము అలాంటి విషయాలు మనం యూజ్ చేస్తుంటాము అలాగే కొన్ని కలర్స్ అనేవి అట్రాక్టివ్గా మనకు కనబడుతుంటాయి కొన్ని కలర్స్ అవి అట్రాక్టివ్గా ఉండవు బ్లాక్ కలర్ అనేది చాలామంది యూజ్ చేయరు ఇండియన్స్కి చూసినట్టయితే బ్లాక్ కలర్స్ని చాలామంది యూజ్ చేయరు ఇంకా కొన్ని సందర్భాల్లో వైట్ కలర్స్ బ్యాడ్ జరిగినప్పుడే యూజ్ చేస్తారు కానీ మంచి అవకాశం ఉన్నప్పుడు అంటే మంచి సందర్భం ఉన్నప్పుడు ఆ కలర్ వైట్ కలర్ని మనము యూజ్ చేయము ఇక్కడ ఏం జరుగుతుందంటే కంట్రీని బట్టి ఒక్కొక్క కంట్రీని బట్టి ఒక్కొక్క కల్చర్ అనేది ఉంటుంది ఆ కల్చర్ని బట్టి కలర్స్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది అది మైండ్లో సెటప్ అయి ఉంటుంది అదే దృష్టిలో పెట్టుకొని మనము ప్రోడక్ట్స్ బయింగ్ చేసేటప్పుడు కూడా అలాగే బయింగ్ చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి ఇప్పుడు ఒక ఏదైనా పెళ్లి సందర్భంగా మనం ఏదైనా షాపింగ్ చేసేటప్పుడు అలాంటి రెడ్ కలరు రోజ్ కలరు పింక్ కలరు అలాంటి ప్రోడక్ట్సే మన ఎక్కువ మంది లేడీస్ కొంటూ ఉంటారు అలాగే వేరే కంట్రీస్లో కూడా కొన్ని కలర్స్ వాళ్ళకు అట్రాక్ట్ చేస్తాయి కొన్ని కలర్స్ వాళ్ళకి అట్రాక్ట్ చేయవు అది బ్యాడ్ సింబల్గా వాళ్ళు భావిస్తారు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ ప్రోడక్ట్ మీరు వేరే కంట్రీస్లో మార్కెటింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది మీ యొక్క ప్రోడక్ట్ ఆ కంట్రీలో మీరు చేసే బ్రాండింగ్ ఒక కలర్ ఆ కంట్రీలో ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అది అట్రాక్ట్ చేస్తుందా వాళ్ళకి లేదంటే అది వాళ్ళకి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఆ కలర్స్కి దాన్ని బట్టి మీ ప్రోడక్ట్ మూమెంట్ అనేది ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసేటప్పుడు వేరే కంట్రీస్లో ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తున్నారు ఎలాంటి కలర్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి దాని గురించి కొద్దిగా ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకోవాలి రీసెర్చ్ చేసుకొని దాన్ని బట్టి మీ ప్రోడక్ట్ యొక్క కలర్ఫుల్ బ్రాండింగ్ చేసినట్టయితే మీకు మీ బిజినెస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది మీ ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీకు చాలా బెనిఫిట్ అనేది వస్తుంది కాబట్టి మీ బ్రాండింగ్ చేసేటప్పుడు ఏ కంట్రీలో మార్కెటింగ్ చేస్తున్నారో ఆ కంట్రీకి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని అక్కడ చూడండి ఎలాంటి వాళ్ళ ప్రోడక్ట్ స్టైల్ ఉంది వాళ్ళ కలర్స్ ఎలా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ వస్తుంది మీకు మీ బిజినెస్ పెంచుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో కింద డీటెయిల్స్ ఇస్తాను అక్కడ నుంచి మీరు కాల్ చేసి కాంటాక్ట్ చేయండి కలవండి మీ బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో పెంచడము మరియు మీకు లాజిస్టిక్ సపోర్ట్ కావచ్చు లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ బయ్యర్ సపోర్ట్ కావచ్చు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సపోర్ట్ కావచ్చు ఇవన్నీ కావాలంటే కలవండి మీటింగ్కి రండి కలవండి దాంతోపాటు మీ బిజినెస్ అది అన్నీ నేర్చుకున్న తర్వాత లేదంటే మేము మీకు కూడా హెల్ప్ చేయబోతున్నాము కాబట్టి దాంతో మీ బిజినెస్ 100% పెరుగుతుంది అయితే నేను వేరే విషయాలు ఈ బ్రాండింగ్కి సంబంధించిన విషయాలు వేరే వీడియోస్లో చెప్తుంటాను అన్ని వీడియోస్ ఫాలో అవ్వండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వేరే వీడియోస్ కూడా ఫాలో అవ్వండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ